కాకతీయ సామ్రాజ్యం పతనంతరం దక్షిణ భారతదేశంపై ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యం కోసం నిరంతరం దాడులు జరిగేవి. వాటిని ఎదుర్కొనడం కోసం ఆంధ్రా ప్రాంతంలో 75 మంది రాజులు ప్రోళయ నాయకుల నేతృత్వంలో ఏకమై ఢిల్లీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. తరువాత ఆంధ్రా ప్రాంతం వివిధ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. వాటిలో ప్రధానమైనది రెడ్డి సామ్రాజ్యం. రెడ్డి సామ్రాజ్యంపై విస్తృతమైన పరిశోధన చేసిన వ్యక్తి మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఇతని యొక్క గ్రంథం ది ఫర్గెటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గ్రంథం ద్వారా రెడ్డి సామ్రాజ్యం విస్తరణ గురించి మనం తెలుసుకోవచ్చు. 1326వ సంవత్సరంలో ప్రోళయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రోళయ వేమారెడ్డికి గల బిరుదులు మ్లేచ్చ కులోద్భవ, నిస్మి భూదాన పరశురామ, ధర్మ ప్రతిష్టాపన పరశురామ, రాచూరు దుర్గ విభాల వంటి బిరుదులు ధరించి రాజ్యపాలన చేశాడు. ఇతను శ్రీశైలంలో పాతాళగంగ మరియు అహోబిలం నరసింహస్వామి ఆలయాలకి మెట్లను నిర్మించారు. అంతేకాక ఈ పుణ్యక్షేత్రాలలో భక్తుల సౌకర్యం కొరకు వస్తీ గృహాలను నిర్మించాడు. ఇతను మాచెల్ల తామ్ర శాసనాన్ని, మల్లవరం శాసనాన్ని వేయించాడు. 74 దుర్గాలను నిర్మించి రాజ్యాన్ని విస్తరించి చోళరాజ్యంలో భాగమైన శ్రీశైలం, త్రిపురాంతకం ప్రాంతాలను వశపరుచుకున్నాడు. ప్రోళయ వేమారెడ్డి కాలంలో ధరణికోట, వినుకొండ కోట, కొండవీటి కోట, బెల్లంకొండ కోటలను నిర్మించడం జరిగింది. ఇతని ఆస్థాన పండితుడైన ఎర్రన మహాభారతంలోని అరణ్యపర్వంలోని సగభాగాన్ని తెలుగులోకి అనువదించాడు. ఎర్రన నృసింహ పురాణాన్ని రాసి అహోబిల క్షేత్రానికి అంకితమిచ్చాడు. అదేవిధముగా హరివంశం అనే గ్రంథాన్ని రచించి ప్రోళయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. ప్రోళయ వేమారెడ్డి మరణానంతరం అతని కొడుకైన అనపోతారెడ్డి రాజ్యానికి వచ్చారు. ఇతను రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చాడు. ఇతనికి వీరన్నపోతు, ద్విపజీతుడు అనే పేర్లు కూడా కలవు. గ్రంథాన్ని రచించారు. ఇతని భావమరిదైన కాటయ్య వేమారెడ్డి రాజమండ్రి ప్రాంతంలో స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని
రెండవ దేవరాయలు శ్రీనాథునికి కనకాభిషేకం చేసి కవి సార్వభౌమ అనే బిరుదునిచ్చారు. శ్రీనాథునికి దీంతోపాటు అనేక బిరుదులు కలవు. ఆంధ్ర భాష నైశదాబ్జ బహుడు, బ్రహ్మదత్త వరప్రసాదుడు, డుమువుల కవి, కవి సార్వభౌముడు, సకల శాస్త్ర పారంగతుడు వంటి ఎన్నో బిరుదులు కలవు. పెదకోమటి వేమారెడ్డి భార్య సురాంబిక లేదా సూర్యాంబిక సంతాన పయోనిధి అనే చెరువును తవ్వించింది. ఈ చెరువులోకి నీటిని తేవడానికై పెదకోమట వేమారెడ్డి కుమారుడైన రాజవేమారెడ్డి జగన్నొబ్బగండ అనే కాలువను తవ్వించాడు. ఇతని ఆస్థానంలో భాస్కరాచార్య అనే ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఇతని కాలంలో వెలమరాజులతో విభేదాలు అధికంగా ఉండేవి. దేవరకొండ వెలమరాజైన పినవేదగిరి ధరణికోటపై దాడి చేసి పెదకోమటి వేమారెడ్డి సోదరుడైన మాచారెడ్డిని హతమార్చాడు. దీంతో పెదకోమటి వేమారెడ్డి దేవరకొండపై దాడి చేసి పినవేదగిరిని హతమార్చాడు. దీనికి ప్రతీకారంగా రాచకొండ పెద వెలమరాజైన రెండవ అనవాత నాయకుడు కొండవీటిపై దాడి చేసి పెదకోమటి వేమారెడ్డి తల నరికివేశాడు. ఇలా పెదకోమటి వేమారెడ్డి మరణానంతరం రాచ వేమారెడ్డి రాజ్యానికి వచ్చారు. ఇతను అత్యంత క్రూరుడవడం చేత ప్రజలు ఇతని యొక్క రాజ్యంలో తిరుగుబాటును తరచుగా చేస్తూ ఉండేవారు. ఇతను పురిటి సుంకాన్ని కూడా వసూలు చేయడం జరిగింది. ఇతని క్రూరత్వం కారణంగానే రెడ్డి రాజ్యం పతనమైంది. ఇతని కాలంలో సవరం ఎల్లయ్య నాయకత్వంలో ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ఈ సవరం ఎల్లయ్య ముత్యాలమ్మ గుడి వద్ద రాచవేమారెడ్డిని హత్య చేయడంతో రెడ్డి రాజ్యం పతనమైంది. రెడ్డి రాజుల యొక్క పరిపాలనా విధానాన్ని మనం పరిశీలించినట్లయితే రెడ్డి రాజులు స్వయంగా కవులు, పండితులు. రెడ్డి రాజులు సంస్కృతం, తెలుగు భాషలను పోషించారు. అయితే వీరి రాజభాష సంస్కృతమే. రెడ్డి రాజుల కాలంలో ప్రధానంగా వినోదాలుగా వేట, గుర్రపు స్వారీ, విద్యాగోష్ఠులు, వసంతోత్సవాలు, పొట్టేలు పందాలు, కోడి పందాలు ఉన్నట్లు శ్రీనాథుని యొక్క రచనల ద్వారా తెలియచున్నాయి. అలాగే రెడ్డి రాజుల కాలంలో లోహాలను బంగారంగా చేసే రసాయన ప్రక్రియ అయిన పరుశువేదిపై విపరీతమైన నమ్మకం ఉండేది. సమాజంలో అధికంగా మూఢ నమ్మకాలు ఉండేవి. రెడ్డి రాజుల కాలంలో శైవ మతం బాగా వ్యాప్తి చెందింది. పాశుపతంతో పాటు ప్రత్యేకంగా వీరశైవ మతం కూడా బాగా వ్యాప్తి చెందడం జరిగింది. ఈ కాలంలో రుణం కొడుపు అనే సాంప్రదాయాన్ని కొన్ని ఉత్సవాల్లో పాటించేవారు. రుణం కొడుపు అనగా శత్రువుల రక్తమాంసంతో భోజనం చేయుట. అదేవిధంగా భృగుపాతం అనే సాంప్రదాయం కూడా ఉండేది. అనగా శ్రీశైలం కొండపై నుండి శివనామం జపిస్తూ కొండ శిఖరంపై నుండి దూకటానే భృగుపాతంగా పిలిచేవారు. రెడ్డి రాజుల కాలంలో వ్యవసాయం ముఖ్య వృత్తిగా ఉండేది. భూమిశిస్తూ ఒకటిపై ఆరో వంతుగా ఉండేది. మోటా వేతాముల ద్వారా నీటిని వ్యవసాయానికి అందించేవారు. భూమిని గడ అనే ప్రమాణం ఆధారంగా కొలిచేవారు. దీనికి ఉపయోగించిన సాధనాన్ని కేసరపాటి గడ అని పిలిచేవారు. రెడ్డి రాజుల కాలంలో గాడిదలు, గుర్రాలు, దున్నపోతులు, ఒంటెలను సరుకు రవాణాలో ఉపయోగించేవారు. రెడ్డి రాజుల కాలంలోనే పెనుగొండ, ద్రాక్షారామం, రాజమండ్రి, కొండవీడు మొదలైన ప్రాంతాలు ప్రధాన వర్తక కేంద్రాలుగా విరాజిల్లాయి. ఈ విధంగా రెడ్డి సామ్రాజ్యం రాజవేమారెడ్డి మరణానంతరం వివిధ సామ్రాజ్యాలలో విలీనమైపోయింది. చూశారు కదా, మరెన్నో వీడియోస్ మా నుండి పొందడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.